భయపడిపోయి ఇప్పుడు వాళ్ళని అంటే దొంగతనం చేద్దాం అనుకుంటున్నాడు వాళ్ళు, ఓ దొంగ దొంగతనం చేద్దాం అనుకుంటున్నాడు. వాళ్ళకున్న హక్కుని ఎట్లా భంగం కలిగిస్తావు? అతను నీ ఇంట్లోకి రావడానికి, నీ ఇంటిని దోచుకోవడానికి నీకు హక్కు ఉంది, అతనికి హక్కు ఉంది, నువ్వెందుకు దోచుకునేవో? ఇది దుర్మార్గం కదా అని అడిగితే ఎట్టుందో? ప్రజాస్వామ్యానికి మూలమైనటువంటి ఎన్నికల్లో నా అభిప్రాయానికి సంబంధించిన ఓటు నన్నేయనీయకుండా వాళ్ళు ఇంకొకళ్ళకి ఓటేస్తే, లేదంటే కనుక నేను ఇంట్లో లేకపోతే కనుక నా ఓటు అట్టు ఉండాల్సింది పోయి, నేను అటెండ్ కాకపోతే నా ఓటు అట్టు ఉండాల్సింది పోయి, ఆ ఓటు నా బదులు వాళ్ళేస్తానంటే దాన్ని ఎందుకు అనుమతించు అంటే ఏంటి? అలా అనుకుంటే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలను కూడా అనుమానించాలిగా సార్. అదే కదా మరి, అప్పుడు వీళ్ళందరూ కూడా అట్లాగే నిజంగా ఉపాధ్యాయుల వల్ల ఓటింగ్ అనేది ప్రభావితం జరుగుద్ది అని ఇప్పుడు కనుక వాళ్ళని ఈ విధుల నుంచి తప్పిస్తే, ఇప్పటి వరకు మనం 2019 ఎన్నికల్లో మన నిజాయితీగా జరిగినట్ట, అంతకుముందు 2014 నిజాయితీగా జరిగినట్ట డౌట్ వస్తుంది కదా ఖచ్చితంగా. బేసిక్గా అది ఏంటంటే, ఫీల్డ్ గురించి తెలిసిన వాళ్ళందరికీ అవగాహన ఉంటుంది ఎక్కడ ఉంటుంటాయి అంటే, ఇట్లాంటివి కొన్ని చోట్ల ఏది ఏజెన్సీ ప్రాంతాల్లో అట్లాంటి చోట్ల కొంత ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారు. అయితే సహజంగా ఇవాళ ఉన్న రోజులలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆషామాషీ కాదు, చొక్కాలు పట్టుకుంటారు. పల్లె ప్రాంతాల్లో ఆషామాషిగా చొక్కాలు పట్టుకుంటారు. ఓన్లీ వృద్ధులని మాత్రం మోసం చేయగలరు. ఇంకోటి పాత రోజుల్లో బూత్ క్యాప్చరింగ్లో ఉన్న టైంలో ఆ బూత్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టీచరు రాసియ్యాలి ఇక్కడ తేడా జరిగింది అని. వాళ్ళు కనుక ఏమీ జరగలేదని రాసిస్తే ఏముండదు, అక్కడ దొంగ ఓట్లు పడ్డా ఏం పడ్డా సరే. ఒకవేళ తన కళ్ళు ఎదురుకుండా వాళ్ళు భయంతో చేయకపోవచ్చు, అదే సినిమాల్లో హీరోలేం కాదు కదా చొక్కా పట్టుకుని బయటికి ఇసిరేయడానికి. సాధారణంగా వాళ్ళని భయపెట్టేసి వేయచ్చు. వేసినప్పుడు ఆ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టీచర్ గనక ఇక్కడ మా బూత్లో తేడా వచ్చింది అని రాసిచ్చారనుకోండి, కథం ఎలక్షన్.